శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. జై గురుదేవ్. మౌంట్ శంబలా నుండి ఈ మహామహా మకర సంక్రాంతి పర్వదినమున అందరికీ కూడా దివ్య ఆశీస్సులు అందిస్తున్నాను. అన్ని సంక్రమణాలకి పూర్ణాహుతి ఈ మకర సంక్రాంతి, అందుకొరకే మహాసంక్రాంతి అంటాము. ఎలాగైతే ప్రతి మాసము మనకు మాస శివరాత్రి ఉంటుంది, ఆ మాస శివరాత్రికి మహాశివరాత్రి పూర్ణాహుతో, అలాగే ప్రతి మాసముకు జరుగుతున్న ఈ సంక్రమణము, ఈ మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తున్నప్పుడు మకర సంక్రాంతిని మహాసంక్రాంతి అంటాము. పూజ్య మాస్టర్ గారు శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఉత్తరాయణం అంటే ఒక అద్భుతమైన అర్థము చెప్పారు. ఎలాగైతే సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయనం పయనిస్తాడో, ఆ సూర్యశక్తి మనలో కూడా అలా పయనిస్తుంది. ఇప్పుడు మనం మహా విశ్వకుండల్ని మహాశక్తి స్థూపం శంబల స్థూపం దగ్గరున్నాం. ఇక్కడ మూలాధారం నుండి ఆ సహస్రారం వరకు ఒక సుషుమ్న విశ్వకుండల్ని శక్తి ప్రసరిస్తుంది. అలాగే మనలో కూడా ఉత్తరాయణము అంటే మూలాధారం నుంచి ఆ సహస్రారం వరకు ఆ అద్భుతమైన సూర్యశక్తిని ప్రయాణిస్తున్నట్టు భావం చేసుకుని ఈ స్థూపంను దర్శిస్తూ మీరు మూలాధారం నుండి ఆ శిఖరం వరకు అంటే సహస్రారము పైన ఉన్న ఇన్ఫినిట్ ఆ అనంతము అఖండ చేతనత్వ శక్తి అయిన ఆ పరమాత్మ వైపు పయనిస్తున్నట్టు మీరందరు భావం చేసుకుని మీ యొక్క ధ్యాన స్థితి ఆ శిఖరం దగ్గరుంచండి. ఇదే కాదు, ఈరోజు ఉత్తరాయణంతో పాటు పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు చెప్పారేంటంటే, ఈ సూర్యకిరణ విజ్ఞానము తెలుసుకునే రోజు కూడా అని చెప్పారు. దీనికి మనకు మౌంట్ శంబలాలో సప్తగో ప్రదక్షిణ సూర్యదేవాలయము పూజ్య మాస్టర్ గారు స్థాపించినవి విరజిల్లుతూ ఉన్నాయి. అక్కడ మీరు చూస్తే సప్తగో ప్రదక్షిణ, సప్త గో అంటే ఏడు కిరణాలు అని అర్థము. ఏడు కిరణాలు ఆ అద్భుతమైన మహాసూర్య శక్తి నుండి మనలోకి పయనిస్తూ, అంటే మనము అంటే ఇక్కడ చేతనత్వంలోకి ఆ యొక్క శక్తిని ధారణ చేస్తూ, ఏడు కిరణాలు అంటే మనలో జ్వాలకల్ మహర్షి చెప్పారేంటంటే సంకల్ప శక్తి విల్ పవర్, అలాగే లవ్ విజ్డమ్ ప్రేమ ప్రజ్ఞ, ఆ తర్వాత ఒక యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఒక ఇంట్యూషనల్ పవర్ మనలో ఉంటుంది. అంతేకాదు ఆ నాలుగవ కిరణమైన హార్మోని మనలో అంటే ఒక సంతులన శక్తి మనలో ఉత్పన్నం చేసే కిరణం. ఇంకా మనకు ఐదవ కిరణ శక్తి ఏంటంటే నాలెడ్జ్, ఇట్ షుడ్ బి ఏ సైంటిఫిక్, స్పిరిచువాలిటీలో ఉన్నా గన సైంటిఫిక్ గా మన దేహమే ఒక లాబొరేటరీగా చూస్తూ మనం ఈ సైంటిఫిక్ నాలెడ్జ్ ని తెలుసుకోగలగాలి. ఇది ఐదవది కిరణము. ఆరవన కిరణం వచ్చేసి మనలో ఆ యొక్క భక్తి తత్వం, ఇట్ ఈస్ అ డివోషనల్ రే అని అంటారు. తర్వాత ఏడవ కిరణం వచ్చేసి ఇట్ ఈస్ ఎ సెరిమోనియల్ ఆర్డర్ అంటే ఆర్గనైజేషన్. ఈ ఆరు కిరణాలు మనలో మొత్తం కూడా ధారణ చేసుకుని జాగృతం చేసుకుంటే ఏ సిచ్యువేషన్ అయినా ఏ పని అయినా వ్యవస్థీకృతం అవుతుంది. ఆ ఏడవ రేనే ఆర్గనైజేషన్. అలా మనిషికి చిన్న పని నుంచి పెద్ద పని వరకు కూడా వ్యవస్థీకృతం చేసే ఈ ఏడు కిరణాలను మనలో జాగృతం చేసుకునేదే ఈ సూర్యకిరణ విజ్ఞానం. అంతేకాదు మనలో ఉన్న చేతనత్వము ఏడు తలాల్లో ఉంటుంది, భౌతిక కామమయ మనోమయ అలాగే బుద్ధితలము అలాగే ఆత్మ అనుపాదక ఆది. ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, ఫిజికల్ ఎమోషనల్ మెంటల్ ఇంట్యూషనల్ ఆర్ బుద్ధిక్ ప్లేన్, ఆత్మిక్ ప్లేన్, అనుపాదక ఆర్ మొనాడిక్ ప్లేన్, అలాగే ఆది ఆర్ డివైన్ ప్లేన్. ఇలా ఈ ఏడు తలాలు కూడా ఈ మన శంబలాలోని ఆ సప్తగో ప్రదక్షిణ విజ్ఞానం అనే ఆ మహాశక్తి కేంద్రం, ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ గ్రావిటీ పాయింట్ అని మాస్టర్ గారు చెప్పి ఉన్నారు. అది వారు సమాధి చెందే ఒక్కరోజు ముందు స్థాపించి వేల వేల కోట్లకు ఈ మానవ జాతికి సాధన అందిస్తున్నాను అన్నారు. యూనివర్సల్ గ్రావిటీ పాయింట్ అక్కడి నుంచి సాధన చేసి ఈ బ్రహ్మాండంలో ఉన్న ఎక్కడికైనా మీరు
లింకప్ప అవ్వచ్చు, అది మీ సాధన మీద ఉంటుంది. ఇలా ఇవాళ ఈ సప్తగో ప్రదక్షిణ విజ్ఞానం తెలుసుకోవడమే కాకుండా అందరికీ తెలుసు ఇవాళ భీష్ముడు ఇచ్ఛామృత్యు పొందిన రోజు. అంటే మనకు తెలుస్తుంది ఏంటంటే మానవుడు ఇచ్ఛామృత్యు పొందవచ్చు, అంటే అమృతత్వ శక్తిని పొందే రోజు. మృత్యోర్మా అమృతంగమయ అనే దీక్ష పొందే రోజు ఈ మహాసంక్రాంతి రోజు. ఇలాంటి అమృతత్వ విద్యను పొందే శక్తి మనకు మౌంట్ శంబలా నుండి శంబలా తీర్థము అందిస్తుంది. శంబలా తీర్థంలో బలరామ సుభద్ర జగన్నాథ స్వాములు ఉంటూ ఈ తీర్థములలో అంతా కూడా మనం పొందేదేంటి, అమృతత్వ విద్య. కాబట్టి మానవుడు పరిపూర్ణ మానవుడు నుండి దేవ మానవ స్థితి పొందే అమృతత్వ విద్య మనకు శంబలా తీర్థం నుండి ఆడుతుంది. అమృతత్వ విద్య అంటే మనకు నచికేతాగ్ని విద్య ద్వారా, కఠోపనిషత్తు ద్వారా అందుతుంది. ఈ కఠోపనిషత్ పఠనం చేస్తూ శంబలా తీర్థాన్ని దర్శిస్తూ ఈ యొక్క విద్యను పొందే శక్తిని మీరు పొందొచ్చు. అలాగే పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఈరోజు భగీరథుడు తపస్సు చేసి ఆ గంగను దించి 60 సగర రాజుల యొక్క ఆత్మలను పునీతులను చేశారు అని చెప్తారు. అలాగే మనలో ఉన్న ఆ 64 కోడ్స్తో ఉన్న జెనెటిక్ మ్యాపింగ్ కూడా మార్చుకునే అద్భుతమైన రోజు. అంటే మన పితృదేవతలను పూజిస్తూ మనము ఈ జీన్ మ్యాపింగ్ కూడా మార్చుకునే రోజు అని ఒక అద్భుతమైన సైంటిఫిక్ స్పిరిచువాలిటీ స్పీచ్లో, ప్రవచనంలో మాస్టర్ గారు చెప్పడం జరిగింది. మౌంట్ శంబలాలో భగీరథ తపస్సు అనే ఒక మహాశక్తి కేంద్రాన్ని కూడా పూజ్య మాస్టర్ గారు స్థాపిస్తూ, అలాగే మన శంబలా గోశాల్లో ఉన్న ఆ గోమాతలో మన 33 కోట్ల దేవతలను, అలాగే పితృదేవతలను దర్శిస్తూ ఈ 64 కోడ్స్తో ఉన్న జీన్ మ్యాపింగ్ ను కూడా మనం సరి చేసుకోవచ్చు. ఎంత అద్భుతమైన విద్య చూడండి ఈ మహా మకర సంక్రాంతి మనకు అందిస్తుందో. ఇలా మౌంట్ శంబలాలో అద్భుతమైన శక్తితో నిండి మానవుడు పరిపూర్ణ మానవుడితో పరిణామ క్రమోన్నతి చెంది ఆ పరిపూర్ణ మానవుడి నుండి దేవ మానవ స్థితి వరకు ఆ పరిణామ క్రమంలో వెళ్లేటందుకు ఇప్పుడు భూమిపైన వాతావరణము సమయం ఆసన్నమైంది. ఇలాంటి సమయంలో విశ్వం నుండి కురుస్తున్న అద్భుతమైన శక్తి ధారలను అందుకుంటూ మౌంట్ శంబలలో విరాజితమై ఉన్న ఈ మహావిశ్వకుండల్ని శక్తి స్థూపము, సప్తగో ప్రదక్షిణ, అలాగే శంబలా తీర్థము, శంబలా గోశాల, భగీరథ తపస్సు ఈ మహాసంక్రాంతి నాడు సాధనగా వారిని దర్శిస్తూ మీరు చేసుకుంటూ ఉంటే సూర్యకిరణ విజ్ఞానము, ఆ ఉత్తరాయణము మనలో జరుగుతున్న ఆ సూర్యశక్తి ఉత్తరాయణ సాధన, అలాగే అమృతత్వ విద్య శంబలా తీర్థం నుండి, భగీరథ తపస్సు ఆ శంబలా గోశాల్లో ఉన్న గోమాతలను దర్శిస్తూ మన జీన్ మ్యాపింగ్ కూడా మార్చుకునే అద్భుతమైన సాధనలు అందిస్తుంది మౌంట్ శంబల. పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు యావత్ మానవ జాతికి కూడా ఈ వేల కోట్లకు కోట్ల కోట్ల సంవత్సరాలకు కావలసిన సాధనలు ఆ శక్తి కేంద్రాలు మౌంట్ శంబలాలో ఎస్టాబ్లిష్ చేసి స్థాపించేశారు. ఇవన్నీ మీరు అందరు కూడా వచ్చి సాధన చేసుకుంటూ పరిణామ క్రమోన్నతి చెందాలనే ఇక్కడి నుంచి మా యొక్క ప్రార్థన. జై మహాకాల్, జై జై మహాకాల్. అందరికీ మరొక్కసారి మహా మకర సంక్రాంతి శుభాశీస్సులు.